హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ రీసెంట్ గా ఎల్ఈడి హెడ్ లైట్ తో లాంచ్ చేశారన్నమాట ఈ వెహికల్ కి సంబంధించిన ప్రైజ్ అంతా స్పెసిఫికేషన్స్ ఏంటి అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో క్లియర్ గా డిస్కస్ చేశాను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇయర్ లో తయారు చేసిన కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ సిల్వర్ కలర్ లో వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండి ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఫోర్ వాల్స్ లిక్విడ్ కూల్డ్ వన్ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ సీసీ బీఏ సిక్స్ ఫేస్ టూ డివైస్ సిభిస్తా ఉంది పవర్ విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ పిఎస్ ఎట్ టెన్ థౌసండ్ ఆర్పీఎం లో ఉంది టార్క్ వచ్చేటప్పటికి నైన్టీన్ పాయింట్ టూ న్యూటర్మీటర్ ఎట్ ఎయిట్ థౌసండ్ ఆర్ఎం లో ఉంది డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి చైన్ అయితే లభిస్తా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు చైన్ అనేది పూర్తిగా ఓపెన్ చేసింది కాబట్టి ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఒకసారి ఖచ్చితంగా మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు అంటే ఇందుట్లో ఆరు గేర్లు అయితే ఉంటాయి బ్రేక్స్ విషయానికి వస్తే డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ బాష్ బాషిఏబిఎస్తో లభిస్తుంది ఫ్రంట్ డిస్క్ సైజ్ చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ ఎంఎం ఉంది బైబ్రింబో బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూడవచ్చు రేర్ విషయానికి వస్తే టూ థర్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా బైబ్రింబో బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి చాసిస్ విషయానికి వస్తే స్ప్లిట్ స్ట్రీల్ రిలీస్ ఫ్రేమ్ తో లభిస్తుంది కేటీఎం వాళ్ళ ఓన్ పేటెంట్ అని చెప్పుకోవచ్చు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మంచి స్టెబిలిటీ అయితే ఉండి సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ డబ్ల్యూపీ ఫార్టీ త్రీ ఎంఎం అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సస్పెన్షన్ అయితే ఇలా ఉండింది రేర్ విషయానికి డబ్ల్యూపీ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు చూస్తానికి ఇలా ఉండేది టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే సెవెంటీ నుంచి ఎలా వీల్స్ విత్ ప్లస్ టైర్స్ తో ఈ వెహికల్ లభిస్తుంది ఫ్రంట్ వన్ టెన్ బై సెవెంటీ సెవెంటీ నుంచి రేడియల్ టైర్స్ అయితే ఇచ్చారు ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది రేర్ విషయానికి వస్తే వన్ ఫిఫ్టీ బై సిక్స్టీ సెవెంటీ నుంచి రేడియల్ టైర్ ఇచ్చారు బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉంది డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చినప్పటికి టూ థౌసండ్ సెవెంటీ టూ ఎంఎం తో లభిస్తుంది విడుతొచ్చినప్పటికి సెవెన్ థర్టీ వన్ ఎంఎం అనేది ఇచ్చారు గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం అనేది ఉంది కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువే ఉందని చెప్పుకోవచ్చు సీట్ హైట్ విషయానికి వస్తే ఎయిట్ ట్వంటీ త్రీ ఎంఎం లభిస్తుంది ఫైవ్ పాయింట్ సెవెన్ కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అయింది చెప్పుకోవచ్చు ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే థర్టీన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అనేది ఇంట్లో పట్టింది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు టోటల్ వెయిట్ వచ్చేప్పటికి నూట అరవై కేజీలు అనేది ఉంది నాకైతే కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది లైట్స్ విషయానికి వస్తే హెడ్లైట్ వచ్చేటికి తో లభిస్తుంది పాత మోడల్ కి కొత్త మోడల్కి ఇది ఒక డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయచ్చు హెడ్లైట్ డిజైన్ అయితే చాలా బాగుంది టెయిల్ లైట్ విషయానికి వస్తే బ్యాక్ సైనా టెయిల్ లైట్ కూడా ఎల్ఈడీ ఇచ్చారు సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడీతోనే లభిస్తున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు సిగ్నల్ లైట్స్ అయితే చూస్తానికి ఎలా ఉంటాయి ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు గేర్ ఇండికేటర్ ఉంది క్లాక్ ఉంది యావరేజ్ ఫీల్ అకాడమీ తెలుసుకోవచ్చు లో ఫ్యూల్ వార్నింగ్ ఇండికేటర్ ఉంది సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు మనం వెహికల్ స్టార్ట్ చేసి గేర్ వేయగానే వెహికల్ అయితే ఆగిపోయింది ఈ ఫీచర్ కూడా ఉంది సూపర్ మోటో ఏబీఎస్ అయితే కొత్తగా ఇచ్చారనమాట బ్యాక్ సైనా మీరు ఏబీఎస్ని ని ఆఫ్ చేసుకోవచ్చు అలాగే స్ప్లిట్ సీట్ తో లభిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు సీట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది పిలియన్ సీట్ విషయానికి వస్తే కొద్ది చిన్నగా ఉంది ఫ్యామిలీకి సెట్ అవ్వదు బ్యాక్ సైడ్ గ్రాబరీల్ అయితే చాలా పెద్దగా ఇచ్చారనమాట పట్టుకోవడానికి కంఫర్టబుల్ గానే ఉండేది పిలియన్ రైడర్ కి ప్యాసింజర్ ఫుడ్ రెస్ట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు చూస్తానికి ఇలా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది శారీ గడ్ అయితే ఇచ్చారు లేడీస్ కి ఇది బాగా హెల్ప్ అయింది కానీ సైడ్ స్టెప్ ఫుడ్ రెస్ట్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ యొక్క కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి హ్యాండిల్ కి రైట్ సైడ్ ను చూసుకున్నట్లయితే రెడ్ కలర్ లో ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే గా పాస్ స్విచ్ ఉంది తర్వాత హైబీమ్ లోబిమ్ స్విచ్ ఉంది దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే స్విచెస్ క్వాలిటీ అయితే బానే ఉందని చెప్పుకోవచ్చు వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది కలర్స్ విషయానికి వస్తే టూ కలర్ లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తా ఉంది ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి గ్రే సెకండ్ కలర్ వచ్చేప్పటికి ఆరెంజ్ నాకైతే ఆరెంజ్ కలర్ బాగా నచ్చింది టాప్ స్పీడ్ విషయానికి వస్తే వన్ థర్టీ ప్లస్ అయితే ఈజీగా వెళ్ళగలదు మైలేజ్ విషయానికి వస్తే థర్టీ నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు తీసుకోవచ్చు ఎగ్జాక్ట్ గా ఆనడ్ ప్రైస్ విషయానికి వస్తే టూ ల్యాక్స్ ఫార్టీ టూ థౌసండ్ రూపీస్ లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తా ఉంది ఈఎంఐలో మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి ఎనభై వేల రూపాయల నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు ప్రైస్ అనేది డే బై డే మార్తా ఉండేది కాబట్టి మీరు కొనుక్కునే టైంకి గా ఎంత ప్రైస్ ఉందో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో షోరూమ్ నెంబర్ అయితే ఇచ్చేస్తా వాళ్ళకి కాల్ చేసి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రైడ్ చేస్తుంది కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అన్నమాట ఈ వీడియో నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఈ వెహికల్ మీద నేను ఎక్కి కూర్చోంగానే అబ్జర్వ్ చేసింది ఏంటంటే సీట్ హైట్ అని చెప్పుకోవచ్చు ఎయిట్ ట్వంటీ త్రీ ఎంఎం తలపిస్తూ ఉంది కొద్దిగా సీట్ హైట్ అయితే ఎక్కువ ఉండింది అన్నమాట మినిమం ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ హైట్ ఉన్న వాళ్ళైతే ఈజీగా రైడ్ చేయగలనమాట నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అని కానీ నాకే కొద్దిగా హైట్ అయితే అనిపించింది ఒకవేళ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ హైట్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకుని టెస్ట్ రైడ్ అయితే ఖచ్చితంగా చేయండి తర్వాత వెయిట్ అని చెప్పుకోవచ్చు నూట అరవై కేజీలు వెయిట్ అయితే ఉండింది ఎవరైతే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ హైట్ ఉంటారో వాళ్ళకైతే ఈ వెహికల్ ఖచ్చితంగా వెయిట్ అనిపించింది నెక్స్ట్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాము ట్వంటీ ఫైవ్ పిఎస్ పవర్ నైన్టీన్ పాయింట్ టూ న్యూటన్ మీటర్ టర్క్ తలపిస్తూ ఉంది అది కూడా డివైసి ఇంజిన్ అనమాట ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉంది వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు ఇది లిక్విడ్ కూల్ ఇంజిన్ కాబట్టి కొద్దిగా దూరం నడిపినా సరే మీకు రేడియేటర్ అయితే ఆన్ అయిపోయింది ఇంజిన్ అయితే కొద్దిగా హీట్ అవుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ వెహికల్ సిక్స్ గేర్స్ అయితే ఉంటాయి గేర్లు వేసినప్పుడు కానీ తీసినప్పుడు గానీ నాకు అంత స్మూత్ అయితే అనిపించలేదు కొద్దిగా హార్డ్ అయితే అనిపించింది ఒకసారి మీరు టెస్ట్ అయిట్ చేసేటప్పుడు స్మూత్ గా ఉందా హార్డ్ గా ఉందా చెక్ చేసుకోండి సస్పెన్షన్ టైర్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంది రేడియల్ టైర్స్ అయితే ఇచ్చారు కార్నరింగ్ చేసేటప్పుడు కూడా మీకు చాలా బాగుంది ఈ వెహికల్ అయితే మీరు డ్రైవ్ చేసుకుంటే వెళ్ళేదారు ఎక్కడైనా గుంతలు వచ్చిన సరే సస్పెన్షన్ అయితే కొద్దిగా లావుగా ఉంది డబ్ల్యూపీ ఫార్టీ త్రీ ఎంఎం సస్పెన్షన్ ఇచ్చారు కాబట్టి మీరు గుంతులో వెళ్తున్న ఫీల్ అయితే రాదనమాట బ్యాక్ సైడ్ కూడా సస్పెన్షన్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది సస్పెన్షన్ అయితే అంత హార్డ్ కూడా లేదు సస్పెన్షన్ బాగుంది టైర్స్ గ్రిప్ బాగుంది అలాగే డివైస్ ఇంజన్ లభిస్తుంది కాబట్టి మీరు మీరు రైడ్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయగలరు నెక్స్ట్ మనం ఈ వెహికల్లో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు అలాగే డ్యూయల్ ఛానల్ బాష్ ఏబిఎస్తో లభిస్తా ఉంది నేను రైడ్ చేసేటప్పుడు బ్యాక్స్ అయినా బ్రేక్ అయితే యూజ్ చేశాను సడన్గా ప్రెస్ చేయడం వల్ల ఏబిఎస్ అయితే ఆన్ అయిపోయింది బ్రేక్స్ అయితే మాత్రం బాగా పడుతున్నాయి పెద్ద డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారు కాబట్టి బ్రేక్స్ పరంగా మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు మంచి టైర్స్ మంచి సస్పెన్షన్ మంచి బ్రేక్స్ అయితే ఈ వెహికల్ ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవాలి ఇప్పుడు మనం ఫిట్ అండ్ ఫినిషింగ్ గురించి మాట్లాడుకుందాము మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు ట్యాంక్ క్వాలిటీ బాగుంది అలాగే హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అన్నమాట వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా మీకు బాగుంది క్వాలిటీ అయితే అలాగే కన్సోల్ విజిబిలిటీ కూడా డే టైంలో బానే ఉంది సూపర్ మోటో ఏ బేస్ కూడా ఇచ్చారంటే బ్యాక్ సైడ్ ఏ బేస్ అయితే మనం ఆఫ్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ కూడా ఈ వెహికల్ ఇప్పుడు ఇచ్చారనమాట రెండు వేల ఇరవై మూడు కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్లో లో మేజర్ గా మార్పులు ఏమైనా జరిగినాయి అంటే అది హెడ్లైట్ అని చెప్పుకోవచ్చు ఈసారి ఎల్ఈడీ హెడ్లైట్ అయితే ఇచ్చారు డ్యూక్ త్రీ నైంటీలో లో ఏదైతే హెడ్లైట్ ఉందో అలాంటి హెడ్లైట్ ఇప్పుడు డ్యూక్ టూ హండ్రెడ్ అయితే ఇచ్చారు మొత్తం ఎల్ఈడీ లైట్స్ అనమాట నైట్ టైం విజిబిలిటీ కూడా చాలా బాగుంది జనరల్ గా డ్యూక్ త్రీ నైంటీ హెడ్లైట్ అయితే చూస్తానికి చాలా బాగుండింది అనమాట లుక్స్ పరంగా డ్యూక్ త్రీ నైన్టీ అయితే బాగుండింది అలాంటి లుక్స్లో లో ఇప్పుడు మనకి డ్యూక్ టూ హండ్రెడ్ అయితే లభిస్తా ఉంది అలాగే మైలేజ్ కూడా వచ్చింది కాబట్టి ఓవరాల్గా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుందాము నేను రైడ్ చేసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ థర్టీ అయితే ఈజీగా వెళ్తుంది మైలేజ్ విషయానికి వస్తే ఇన్నిట్లో వైడ్ టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కొద్దిగా వెయిట్ అయితే ఉంది కాబట్టి వెహికల్ అయితే మీరు ఎక్కువ మైలేజ్ అయితే ఎక్స్పర్ట్ చేయద్దు ఈ వెహికల్ అయితే ట్వంటీ ఫైవ్ పీఎస్ పవర్ ఉంది కాబట్టి జనరల్గా ఎవరైనా స్పీడ్గా వెళ్ళడానికి ఇష్టపడతారనమాట ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల కన్నా మైలేజ్ అయితే ఎక్కువ ఎక్స్పర్ట్ చేయొద్దు ప్రైస్ విషయానికి వస్తే పాత కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్తో కంపేర్ చేసుకుంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు రెండు లక్షల నలభై ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు ఈ వెహికల్ అయితే మీకు లభిస్తా ఉంది ఓవరాల్గా రెండు లక్షల నలభై రెండు వేల రూపాయలు అనుకున్నాము టూ ల్యాక్స్ ఫార్టీ టూ థౌసండ్ రూపీస్లు ఈ వెహికల్ మీరు తీసుకోవచ్చు అంటే కేటీఎం వెహికల్ కావాలి బెస్ట్ సస్పెన్షన్ బెస్ట్ ఇంజిన్ బెస్ట్ ఫీచర్స్తో నాకు ఒక వెహికల్ కావాలనుకుంటే మాత్రం టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ లోపు ఈ వెహికల్ మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా ప్రైజ్ స్పెసిఫికేషన్స్ గురించి అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించిందని చెప్పాను కదా ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి అలాగే కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయన్నమాట ఫస్ట్ మనం ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాము ఇన్నిట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇంజిన్ అని చెప్పుకోవచ్చు ట్వంటీ ఫైవ్ పిఎస్ పవర్ అయితే ఉంది డివోఎస్ ఇంజిన్ తో లభిస్తా ఉంది ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్ గా ఉంది అనమాట మీకు ఇన్స్టెంట్ గా పికప్ కావాలంటే ఈ వెహికల్ లో లభించింది సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రంట్స్ అయినా బ్యాక్ సైనా మీకు డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు బాష్ ఏబిఎస్ తో లభిస్తా ఉంది బ్రేక్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా పడుతున్నాయి అనమాట సూపర్ మోటో ఏబిఎస్ అయితే ఇచ్చారు బ్యాక్ సైనా మీరు ఏబిఎస్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు ఇది ప్లస్ పాయింట్ థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అయినా మీకు కొద్దిగా లవ్ సస్పెన్షన్ అయితే ఉంది ఫార్టీ త్రీ ఎంఎం సైజ్ అయితే ఉండదు అన్నమాట సో పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది సస్పెన్షన్ బ్యాక్స్ అయినా కూడా మీకు మోనోషాక్ అయితే ఇచ్చారు అది కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అది కూడా స్మూత్ గా ఉంది అనమాట ఏదైనా గొంతలో వెళ్తున్నప్పుడు మీకు గుంతలో వెళ్తున్నా మన ఫీల్ అయితే రాదు ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే టైర్స్ అని చెప్పుకోవచ్చు వైడ్ రేడియల్ టైర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అయినా మీకు వన్ టెన్ సెక్షన్ టైర్ అయితే ఉంది బ్యాక్స్ అయినా వన్ ఫిఫ్టీ సెక్షన్ టైర్ అయితే ఉండింది ఎప్పుడైనా మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు సడన్ గా ఏదైనా కార్నరింగ్ చేయాలన్నా సరే మీరు హ్యాపీగా కార్నరింగ్ చేయొచ్చు మీకు స్కిడ్ అయితే ఎక్కడ అనమాట ప్రజెంట్ అయితే ఎమ్ఆర్ఎఫ్ టైర్స్ తో లభిస్తా ఉంది ఫ్యూచర్ లో మీ దగ్గర డబ్బులు ఉండి అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే పెనాలికి లేకపోతే మెడ్జల టైర్స్ కి అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు ఇంకా టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంది ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే లైట్స్ అని చెప్పుకోవచ్చు మొత్తం ఎల్ఈీ లైట్స్ అయితే ఇచ్చారు ఇంతకు ముందు డ్యూక్ టూ హండ్రెడ్ లో చూసుకున్నట్లయితే హెడ్లైట్ హాలోజన్ హెడ్లైట్ ఇచ్చారు కదా ఈసారి ఎల్ఈడీ తీసుకొచ్చారు అన్నమాట ఇది ఒక మేజర్ డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు పాత మోడల్ కి కొత్త మోడల్ కి హెడ్లైట్ డిజైన్ అయితే చాలా బాగుంది సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే రైడింగ్ కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు వైడ్ హ్యాండిల్ బర్ అయితే ఇస్తారు సీట్ కంఫర్ట్ బాగుంటుంది హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంటుంది మీరు రైడ్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు ఫైనల్ గా సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫుల్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు మాక్సిమం మనకి ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ అందులో ఉన్నాయి ఇప్పుడు మనం కాన్స్ గురించి మాట్లాడుకుందాము కొన్ని ఇంపార్టెంట్ కాన్స్ అయితే ఉన్నాయి అన్నమాట అందులో ఫస్ట్ కాన్ విషయానికి వస్తే ఇంజన్ హీట్ అయింది సో మీరు కొద్దిగా దూరం వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్ళడం మీకు రేడియేటర్ అయితే ఆనైపోయింది లిక్విడ్ కూలింగ్ కింద లభిస్తుంది కాబట్టి రేడియేటర్ అయితే ఉండింది మీకు ఫ్యాన్ అయితే ఆన్ అయిపోయింది అనమాట నాయిస్ అయితే వస్తుంది షూస్ లేకుండా ఈ వెహికల్ మీరు లాంగ్ రైడ్ కి తీసుకెళ్తే మాత్రం కాల దగ్గర హీట్ అయితే తెలిసిద్ది సెకండ్ కార్న్ విషయానికి వస్తే ట్రాన్స్మిషన్ అని చెప్పాలి ఇన్నిట్లో ఆరు గేర్లు అయితే ఇచ్చారు కదా గేర్లు వేసేటప్పుడు తీసేటప్పుడు మీకు అంత స్మూత్ గా అయితే ఏం లేదు నేను రైడ్ చేసినప్పుడు మాత్రం నాకు అంత స్మూత్ అయితే అనిపించలేదు అనమాట మేబీ ఒక టూ త్రీ సర్వీసెస్ కంప్లీట్ అయితే స్మూత్ అవ్వచ్చేమో కానీ నేను రైడ్ చేసినప్పుడు అంత స్మూత్ అయితే లేదు థర్డ్ కాన్ విషయానికి వస్తే సీట్ హైట్ అని చెప్పుకోవచ్చు కొద్దిగా హైట్ అయితే ఉండిద్ది నేను ఫస్ట్ వెహికల్ మీద ఎక్కి కూర్చోంగానే అబ్జర్వ్ చేసింది అయితే సీట్ హైట్ అనమాట నేను ఫైవ్ ఎయిట్ హైట్ ఉంటాను కాబట్టి నాకైతే సెట్ అయిపోయింది పర్ఫెక్ట్ గానే ఒకవేళ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు కొద్దిగా హైట్గా కూర్చొని రైడ్ చేస్తున్నట్టుగా ఫీల్ అయితే వస్తుంది మీకు ఫిఫ్త్ కాని విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు మన ఇండియన్ రోడ్స్కి మినిమమ్ వన్ సిక్స్టీ ఉంటే బాగుండేది అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు కాబట్టి ఎప్పుడైనా పెద్ద స్పీడ్ బ్యాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా స్లోగా అయితే వెళ్ళండి సిక్స్త్ కాన్ విషయానికి వస్తే వెయిట్ అని చెప్పుకోవచ్చు నూట అరవై కేజీలు వెయిట్ అయితే ఉంది ఎందుకంటే లౌ సస్పెన్షన్ అయితే ఇచ్చారు రేడియల్ టైర్స్ అయితే ఉన్నాయి అలాగే మీకు డివైఎస్ ఇంజిన్ కొద్దిగా హైట్ అయితే ఉంది స్ప్లిట్ స్టీల్ రిలీజ్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు కదా ఇవన్నీ కంబైన్ చేస్తే మనకి వెహికల్ అయితే రెడీ అయింది అందుకే నూట అరవై కేజీలు వెయిట్ అయితే ఉందన్నమాట ఒకవేళ హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హైట్ అయితే ఉండిది అలాగ వెయిట్ అనిపించింది వాళ్ళైతే మాత్రం స్కిప్ చేసేసేయండి ఒకసారి షోరూమ్కి అయితే వెళ్ళండి టెస్ట్ రైడ్ చేయండి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి నాకు సెట్ అయిందా లేదా నేను రైడ్ చేయగల అనేది ఫీల్ అవ్వండి అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది డ్యూక్ టూ హండ్రెడ్ ఏంటి అనేది ఫైనల్ కాని విషయానికి వస్తే ప్రైజ్ అని చెప్పుకోవచ్చు కేటీఎం లో ఎక్కువగా సేల్ అవుతున్న వెహికల్ ఏదైనా ఉందంటే అది డ్యూక్ టూ హండ్రెడ్ ఇయర్లీ ప్రైజ్ అయితే పెరిగిపోతా ఉంది ఇంతకు ముందు డ్యూక్ టూ హండ్రెడ్ చూసినట్లయితే టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మీకు లభించేది ఇప్పుడు ఇంకా ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా పెంచేశారనమాట టూ ల్యాక్స్ ఫార్టీ టూ థౌసండ్ రూపీస్ ఉందని చెప్పారు ఈ ప్రైస్కి ఈ వెహికల్ కొనుక్కోవాల వద్ద దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు కేటీఎం అంటే బాగా ఇష్టం అలాగే నాకు మంచి టైర్స్ మంచి ఇంజన్ కావాలనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా డ్యూక్ టూ హండ్రెడ్ అయితే తీసుకోండి నేను ఎన్ని కాన్స్ చెప్పినా సరే ఎల్లి కొనేస్తారు కాబట్టి మీకే డెసిషన్ అయితే వదిలేస్తున్నాను మీరు కొనుక్కుంటారా లేదా అనేది కింద కామెంట్ అయితే చేయండి ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా చాలా ఆటోమొబైల్ కంటెంట్ మీద వీడియోస్ అయితే త్వరలో వస్తాయి అన్నమాట అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి నాకు అర్థమైన ఇన్స్టాగ్రామ్ లో తర్వాత మెసేజ్ చేయండి నేను మెసేజ్ చూస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తా థ్యాంక్ యూ